సంప్రదాయబద్ధమైన వ్యాయామశాలల్లో ఉదయం వ్యాయామం చేయగానే గురువుగారు అందరికీ గుప్పడు నానబెట్టిన శనగలు పెట్టి తినిపిస్తారు వాటి వల్ల శరీరంలో కొవ్వు తగ్గిపోయి కండరాలకు దృఢత్వం పెరుగుతుంది శనగల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అగ్రగామి పోషకాహార విలువలలో శనగలు అగ్రగామి మనకు శనగపిండి శనగపప్పు ఇబ్బంది కలిగించిన మొలకెత్తిన శనగలు ఎంతో మేలు చేస్తాయి మొలకెత్తిన గింజలు అత్యధిక పోషక విలువలు కలిగి మనకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఇవి రక్తాన్ని శుద్ధిపరిచి ఇమ్యూనిటీని పెంచుతాయి మొలకెత్తిన గింజలలో ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ ఎంజైమ్స్ అత్యధికంగా లభిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే మొలకెత్తిన గింజలు అద్భుతాన్ని చేస్తాయి మనం ప్రతిరోజు తినగల మొలకెత్తిన గింజలలో పెసలు చాలా తొందరగా వస్తాయి శనగలు ఒకరోజు ఆలస్యంగా వస్తాయి కొన్ని రకాల పప్పు గింజలు రుచికి కొంచెం వెగటుగా తేడగా ఉంటాయి అందువల్ల అన్నీ కలిపి ఒకే రోజు నానపెట్టడం కంటే ఒక్కో రోజు ఒక్కో రకం ఉపయోగిస్తుంటే రుచి స్పష్టంగా తెలుస్తుంది శనగలు మొలకెత్తడానికి ఒకరోజు ఎక్కువ సమయం అవసరం కాబట్టి ఈలోగా మొలకెత్తిన పెసర మొలకలు బాగా పెరిగి చేదెక్కుతాయి అందువల్ల అన్నీ కలిపి నానబెట్టడం కొంచెం ఇబ్బందికరం మొలకెత్తిన శనగలను స్ప్రౌటెడ్ పీస్ అని స్ప్రౌటెడ్ గార్బెన్జో బీన్స్ అని పిలుస్తారు వీటిని స్నాక్స్లో సలాడ్స్లో సూపులలో ఉపయోగించుకోవచ్చు వీటిలో ప్రోటీన్లు ఎక్కువ ఫ్యాట్ తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది మలబద్ధకం సమస్య లేకపోతే మనం సగం రోగాలను ఎదుర్కొన్నట్లే ప్రధానంగా కడుపు నొప్పి అనీజీనెస్ తగ్గిపోయి నరాలు శక్తివంతం అవుతాయి రక్తం శుభ్రపడుతుంది మొలకెత్తిన శనిగ గింజల్లో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం విటమిన్ సి థయామిన్ నియాసిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే ఉంటాయి కాబట్టి వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు బలంగా ఒత్తుగా పెరుగుతుంది మొలకెత్తిన శనగలను ఆహారంలో ఏ విధంగా తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కొన్ని తింటూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది చర్మంలో నిగారింపు వస్తుంది కళ్ళ కింది నలుపు తగ్గిపోతుంది పొట్ట కొవ్వు తగ్గిపోతుంది నీరసం దూరమై పడక గదిలో ఆనందానికి దగ్గరవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ